వేములవాడ మున్సిపల్ చైర్పర్సన్ పై అవిశ్వాసానికి రంగం సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. అవిశ్వాసం కోసం ఏకతాటిపైకి వచ్చేందుకు 2 రోజుల క్రితం పట్టణంలోని ఫంక్షన్ హాల్లో ప్రత్యేక రహస్య సమావేశం ఏర్పాటు చేసుకుని మున్సిపల్ కౌన్సిలర్లు సుదీర్ఘ చర్చలు జరుపుకున్నట్లు సమాచారం. మొన్నటికి మొన్న వైస్ చైర్మన్ పదవి కోసం కాంగ్రెస్ అభ్యర్థికి 18 మంది మద్దతు తెలపగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బింగి మహేష్ వైస్ చైర్మన్ గా ఎన్నికయ్యారు. ఇప్పుడు జరిగే చైర్మన్ అవిశ్వాసంలో ఇదే కొనసాగేలా విశ్వ ప్రయత్నాలు కొనసాగిస్తున్నట్లు తెలుస్తుంది. అవిశ్వాసం నెగ్గితే కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లో చైర్పర్సన్ కావడం ఖాయమని పట్టణంలో గుసగుసలు వినిపిస్తున్నాయి. రేపే మాపో అవిశ్వాసంపై క్లారిటీ రానున్నట్లు చర్చలు జరిపిన కౌన్సిలర్ ద్వారా తెలుస్తుంది. ఈ విషయం తెలుసుకున్న ప్రస్తుత వేములవాడ మున్సిపల్ చైర్పర్సన్ అయోమయానికి గురై బల నిరూపణ కోసం సందిగ్ధంలో పడ్డట్లు తెలుస్తుంది. ఈ ఊహాగానాలు నిజమా అబద్ధమా అని తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాలి.